హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీలీ బై ఎడ్యుకేషన్ పాత్. రామాయణం అటువంటి కాకాసుని కథ గురించి మనం ఇప్పుడు వివరించుకుందాం. చూడండి, సుగ్రీవుడు అంగదుడు నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు తదితరులను ఏం చేస్తాడు అంటే దక్షిణ వైపుకు పంపిస్తాడు సీతాన్వేషణ కోసం. అప్పుడు ముందుగానే శ్రీరాముడు సుగ్రీవుడు ఏమనుకుంటారంటే ఈ సీతాన్వేషణ కార్యాన్ని సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడే అని అనుకుంటారు. శ్రీరాముడు కూడా అలా అనుకుని ఏం చేస్తాడు అంటే హనుమంతుడికి తన అంగుళీయకాన్ని సీతకు చూపించమని ఇస్తాడనమాట ఆనవాలుగా. హనుమంతుడు ఎలాగైతే లంకను చేరి అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూస్తాడు. అప్పుడు తాను రామదూతనని చెప్పి రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీతకి ఇస్తాడనమాట. అప్పుడు రాముడికి ఆనవాలుగా ఏదైనా ఇమ్మని చెప్పేసి హనుమంతుడు సీతాదేవిని అడుగుతాడు. అప్పుడు సీతాదేవికి శ్రీరాముడికి మధ్య జరిగిన ఒక సంఘటన అనేది వివరించడం జరుగుతుంది. అదే కాకాసురుని కథ. వాళ్ళ అనుబంధానికి గుర్తుగా ఈ కాకాసురుని కథ అనేది చెప్పడం జరుగుతుంది హనుమంతుడికి. ఆ కాకాసురుని కథ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, సీతారాములు చిత్రకూటంలో ఉన్నప్పుడు ఒకరోజు వనవిహారం చేయడానికని వెళ్తారనమాట. తర్వాత వనవిహారం చేసి వచ్చి ఒక ఏటి ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే శ్రీరాముని తల సీత ఒడిలో పెట్టుకుని పడుకుంటాడు శ్రీరాముడు. అప్పుడు ఒక కాకి వచ్చి సీతను పొడుస్తుంది. అక్కడ ఉన్న ఒక చిన్న బిడ్డతో సీతాదేవి ఏం చేస్తుందంటే ఆ కాకిని కొడుతుంది అనమాట. అయినా ఆ కాకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, పడవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, నడుమకు ఉన్న వడ్డానాన్ని లాగి కొడదామని చూస్తుంది. దాంతో ఆమె చీర కొంచెం జారుతుంది. దాంతో శ్రీరాముడు నవ్వుతాడు. శ్రీరాముడు అలా నవ్వేసరికి సీతకి కొంచెం సిగ్గు, దాంతో పాటు కొంచెం కోపం వస్తుంది అనమాట. అప్పుడు శ్రీరాముడు సీతని వాదార్చి మళ్ళీ తన ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు. సీతాదేవి కూడా కొంచెం మాగాన్నగా కొనుక్కుపడుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆ కాకి ఏం చేస్తుంది, మళ్ళీ వచ్చి పొడుస్తుంది. అలా పొడిచినప్పుడు కొంచెం రక్తం అనేది కారుతుంది అనమాట సీత నుండి. ఆ కారిన రక్త బిందువులు శ్రీరాముడి శిరస్సు మీద పడతాయి. దానికి శ్రీరాముడికి మెలకు వచ్చేస్తుంది. శ్రీరాముడు చూసేసరికి అక్కడ ఒక కాకి కనిపిస్తుంది. ఆ కాకిని చూడగానే శ్రీరాముడు ఏం చేస్తాడంటే ఒక దర్భబుల్ల తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడుస్తాడు. అది ఒక బ్రహ్మాస్త్రం కదా, అది ఏం చేస్తుంది, కాకి వెంట పడుతుంది. అది ముళ్ళో కాలు తిరుగుతుంది ఆ కాకి. కానీ ఎవ్వరూ కూడా దాన్ని రక్షించడానికి సిద్ధపడరు అనమాట. అప్పుడు కాకి ఏం చేస్తుంది, మళ్ళీ శ్రీరాముడి దగ్గరికి వచ్చి శరణు వేడుకుంటుంది. అప్పుడు శ్రీరాముడు ఏం చెప్తాడంటే బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు అని చెప్తాడు. అప్పుడు ఆ కాకి ఏం చేస్తుందంటే దాని కుడికాన్ని బ్రహ్మాస్త్రానికి అర్పించి వెళ్ళిపోతుంది. ఈ కథ అంతా కూడా సీతాదేవి హనుమంతుడికి వివరిస్తుందనమాట. ఇది నాకు శ్రీరాముడికి మాత్రమే తెలుసు, మేమిద్దరం ఉన్నప్పుడు ఇది ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఈ కథను శ్రీరాముడికి వివరించు అని చెప్పేసి హనుమంతుడికి ఈ కథ అంతా వివరించడం జరుగుతుంది. దాంతోపాటుగా సీతాదేవి గుర్తుగా ఒక చూడమణిని కూడా హనుమంతుడికి ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ కాకాసురుని కథ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.